హలో, ఈ వీడియోలో మనం కృష్ణా యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లోని ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించిన సెమిస్టర్ ఎండ్ సెకండ్ సెమిస్టర్ ఎండింగ్లో వచ్చే ఫైనల్ ఎగ్జామ్కి ఆర్డరల్ పేపర్ ఎలా ఉంటుంది, అంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూద్దాం. కృష్ణా యూనివర్సిటీకి సంబంధించిన యూజీ సిలబస్, డిగ్రీ సిలబస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఇది మనకి 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది 75 మార్క్స్ ఉంటుంది. 3 గంటల ఎగ్జామ్ రాయాలి 75 మార్కులకి. ఇంకా 25 మార్క్స్ ఇంటర్నల్ ఉంటాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్లో 25 ఉంటుంది. ఇది మనం రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది 75 మార్క్స్ ఉంటుంది. 3 అవర్స్. ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ క్వశ్చన్ పేపర్ మనకి 2 సెక్షన్స్గా డివైడ్ అయి ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఓకే, సెక్షన్ బి వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ ఏ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ ఈ 35 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ ఏలో 40 మార్క్స్ టెక్స్ట్ బుక్ పార్ట్లో నుండి ఉంటుంది, అంటే లెసన్స్లో నుండి ఉంటుంది. ఎన్ని లెసన్స్ ఉన్నాయి మనకి సిలబస్లో? టోటల్గా 7 లెసన్స్ ఉన్నాయి. ప్రోజ్లో 2 లెసన్స్, పోయిట్రీలో 2 లెసన్స్, 2 పోయమ్స్, షార్ట్ స్టోరీస్ 2, అండ్ 1 ప్లే ఉంది. టోటల్గా 7 లెసన్స్. వాటిలో నుండి మనకి కొన్ని లెసన్స్ ఉంటాయి 40 మార్క్స్ వస్తాయి వాటిలో నుండి. సెక్షన్ ఏలో 4 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, అండ్ క్వశ్చన్ నెంబర్ 4. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1లో మళ్ళీ 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఏబిసిడి. ఇందులో ఏమడుగుతాడు అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ ప్రోజ్ ఉంటాయి, అంటే ప్రోజ్ పార్ట్లో నుండి క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతాడు. ప్రోజ్ పార్ట్ అంటే ప్రోజ్లో మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయి? 2 లెసన్స్ ఉంటాయి. ఆ 2 లెసన్స్లో నుండి 4 క్వశ్చన్స్ అడుగుతాడు, అంటే ఒక్కొక్క లెసన్ నుండి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. మ్యాక్సిమం అలాగే అడుగుతాడు. ఇంకా ప్రతి లెసన్ నుండి 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా 2 లెసన్స్ ఉన్నాయి కాబట్టి 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక్కొక్క ఆన్సర్కి 5 మార్కులు ఇస్తాడు. ఒక్కొక్క ఆన్సర్కి 5 మార్క్స్, టోటల్గా మనకి 10 మార్క్స్ వస్తాయి. ఒక క్వశ్చన్కి 5 మార్కులు, 4 అడుగుతాడు, 2 రాయాలి, 2 5 10 మార్కులు, 10 మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ పోయిట్రీ. పోయట్రీలో నుండి కూడా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతాడు. పోయట్రీలో ఎన్ని పోయమ్స్ ఉన్నాయి? 2 పోయమ్స్ ఉంటాయి. 2 పోయమ్స్లో ఉండి 4 క్వశ్చన్స్ అడుగుతాడు. వీ హ్యావ్ టు రైట్ ఆన్సర్, వీ హ్యావ్ టు ఆన్సర్ 2 అవుట్ ఆఫ్ 4. ఈ 4 క్వశ్చన్స్లో నుండి 2 ఆన్సర్ రాయాలి మనం. ఓకే, దీనికి కూడా మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ ఉంటాయి, టోటల్గా 10 మార్క్స్ వస్తాయి. అది క్వశ్చన్ నెంబర్ 2 పార్ట్ ఏలో. పార్ట్ ఏలోనే క్వశ్చన్ నెంబర్ త్రీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ షార్ట్ స్టోరీస్. షార్ట్ స్టోరీస్ ఉన్నాయి 2 మనకి. ఈ 2 షార్ట్ స్టోరీస్లో నుండి 4 క్వశ్చన్స్ అడుగుతాడు. 2 అవుట్ ఆఫ్ 4. 4లో నుండి వీ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 2, అండ్ ఈచ్ క్వశ్చన్ గివ్స్ అస్ 5 మార్క్స్ మ్యాక్సిమమ్. ఒక క్వశ్చన్కి 5 మార్కులు ఉంటాయి, 2 ఆన్సర్ చేస్తాం కాబట్టి 2 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ అవి. క్వశ్చన్ నెంబర్ ఫోర్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ ప్లే. మనకి ఒక ప్లే ఉంది సిలబస్లో, ఒక నాటకం, ఒక డ్రామా ఉంది, ద ప్రపోజల్, ద మ్యారేజ్ ప్రపోజల్. వీటిలో నుండి మనకు 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రోజ్ పోయిట్రీ షార్ట్ స్టోరీస్లో 2 లెసన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క లెసన్ నుండి 2 క్వశ్చన్స్ అనుకున్నాము, కానీ ఇక్కడ ఉన్నది ఒకటే ప్లే ఈ పార్ట్లో. కాబట్టి ఇచ్చే 4 క్వశ్చన్స్ కూడా 4 క్వశ్చన్స్ కూడా మనకి ఈ ఒక్క ప్లేలో నుండి అడుగుతాడు. మరి ఎన్ని ఆన్సర్ చేయాలి మనం? వీ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 2. 2 ఆన్సర్ చేయాలి. ఒక్క క్వశ్చన్కి విల్ గెట్ 5 మార్క్స్, టోటల్గా 10 మార్క్స్ ఉంటాయి. సో క్వశ్చన్ నెంబర్ 1కి 10 మార్క్స్, క్వశ్చన్ నెంబర్ 2కి 10 మార్క్స్, క్వశ్చన్ నెంబర్ 3కి 10 మార్క్స్, అండ్ క్వశ్చన్ నెంబర్ 4 విల్ గెట్ 10 మార్క్స్. 4 టెన్స్, టోటల్గా 40 మార్క్స్ వస్తాయి సెక్షన్ ఏలో. ఇది మనకి అచ్చంగా టెక్స్ట్ బుక్ పార్ట్లో నుండి ఇస్తాడు. ప్రోజ్లో నుండి
పోయిట్రీ నుండి, షార్ట్ స్టోరీస్ నుండి అండ్ ప్లే నుండి ఇస్తున్నాడు. టోటల్లీ 40 మార్క్స్ ఫర్ సెక్షన్ ఏ. సెకండ్ పార్ట్ చూద్దాం, సెక్షన్ బి. సెక్షన్ బి గివ్స్ అస్ 35 మార్క్స్. మనకి గ్రామర్ టాపిక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ టాపిక్ కాకుండా గ్రామర్ టాపిక్స్ ఉంటాయి. సెక్షన్ బిలో క్వశ్చన్ నెంబర్ 5, సెక్షన్ ఏలో క్వశ్చన్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దానికి కంటిన్యూషన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 5 ఇది సెక్షన్ బి కింద వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 వాయిస్. గ్రామర్ టాపిక్లో మనకి వాయిస్ ఉంటుంది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాడు. వాళ్ళు అడిగిన దాని ప్రకారం మనం వాయిస్ చేంజ్ చేసి రాయాలి. యాక్టివ్ వాయిస్ క్వశ్చన్ ఇస్తే వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఒక్కొక్కసారి ప్యాసివ్ వాయిస్లో ఇస్తాడు క్వశ్చనే డైరెక్ట్గా, అండ్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ అండ్ యాక్టివ్ వన్, యాక్టివ్లోకి చేంజ్ చేసి రాయాలి. ఇలాంటి 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్. 5 సెంటెన్సెస్ ఇస్తాడు, 5 సెంటెన్సెస్ని మనం వాయిస్ చేంజ్ చేయాలి. క్వశ్చన్ యాక్టివ్లో ఉంటే ప్యాసివ్లోకి చేంజ్ చేయాలి, క్వశ్చన్ ప్యాసివ్లో ఉంటే యాక్టివ్లోకి చేంజ్ చేసి రాయాలి. 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. చాయిస్ ఉండదు, సెక్షన్ ఏలో ఉన్నట్టుగా మనకి సెక్షన్ బిలో చాయిస్ ఉండదు. క్వశ్చన్ నెంబర్ 6 రిపీటెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ అని కూడా అంటారు. ఓకే, ఈ టాపిక్లో మనకి మళ్ళీ 5 సెంటెన్సెస్ ఇస్తారు. వాళ్ళు అడిగిన దాని ప్రకారం డైరెక్ట్లో ఉన్న సెంటెన్స్ని ఇండైరెక్ట్లోకి చేంజ్ చేయాలి. ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ ఇచ్చి డైరెక్ట్లోకి మార్చమని అడిగినా అడగచ్చు. సో రెండు ప్రిపేర్ అవ్వండి. ఓకే, రిపోర్టెడ్ స్పీచ్ అంటారు దాన్ని, డైరెక్ట్ ఇండైరెక్ట్. దీనిలో కూడా మనకి 5 సెంటెన్సెస్ ఉంటాయి, 5 సెంటెన్సెస్కి ఆన్సర్స్ రాస్తే 5 మార్క్స్ ఉంటాయి, రైట్ ఆన్సర్ వస్తే. టోటల్గా క్వశ్చన్ నెంబర్ 7 నుండి మనకి 5 మార్కులు, క్వశ్చన్ నెంబర్ 6 నుండి. క్వశ్చన్ నెంబర్ 7 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఇది ఇంకో గ్రామర్ టాపిక్. మనకి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పి గ్రామర్లో ఒక టాపిక్ ఉంది, వాటిలో నుండి అడుగుతాడు. ఇక్కడ కూడా మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఒక సెంటెన్స్ ఏదో ఒక డిగ్రీ ఇస్తాడు, పాజిటివ్లో కానీ కంపారిటివ్లో కానీ సూపర్లేటివ్లో కానీ అడుగుతాడు. దాన్ని ఏం చేయాలో వాడు మళ్ళీ ఇన్స్ట్రక్ట్ చేస్తాడు మనకి, బ్రాకెట్లో అడుగుతాడు. యాక్టివ్ పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చాడనుకోండి, పాజిటివ్ డిగ్రీలో సెంటెన్స్ ఉంది, దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చండి లేదా సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చండి. వాడు ఏదడిగితే మనం అదే రాయాలి. ఎవరు కంపారిటివ్కి మార్చండి, కంపారిటివ్లోకే మార్చాలి. ఒక్కోసారి డైరెక్ట్గా నేమ్ ఇవ్వడు కంపారిటివ్ డిగ్రీలకి మార్చండి అని. బట్ దాని బదులు ఏం చేస్తాడంటే కంపారిటివ్ డిగ్రీలోనే వాడు అవార్డ్స్ కొన్ని ఇస్తాడు క్లూ లాగా అనమాట. ధ్యాన్ వాడండి అన్నాడు అనుకోండి, ధ్యాన్ వాడమన్నాడంటే అర్థం కంపారిటివ్ డిగ్రీ రాయండి అనే కదా. సో అలాగే మనం ఏ డిగ్రీలకు మార్చండి, డైరెక్ట్గా నేమ్ ఇవ్వకపోయినా సరే ఏ డిగ్రీలకు చేంజ్ చేయాలనేది ఫైండ్ అవుట్ చేసి ఆ డిగ్రీలోకి మార్చాలి. వాడు అడిగిన దానిలోకి మనం చేంజ్ చేయాల్సి వస్తుంది, కన్వర్ట్ చేయాలి. ఇది మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుండి 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 8 కాన్వర్జేషన్ ప్రాక్టీస్, డైలాగ్ రీడింగ్ అంటాం మనం. ఇందులో కంప్లీట్ ఇన్ ద డైలాగ్స్, ఇన్కంప్లీట్ డైలాగ్స్ ఇస్తాడు. యు నో వాట్ ఆర్ దీస్ ఇన్కంప్లీట్ డైలాగ్స్ అంటే ఏంటి తెలుసు? కొన్ని డైలాగ్స్ ఉంటాయి మధ్య మధ్య బ్లాంక్స్ ఇస్తాడు, ఇద్దరు వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది బ్లాంక్స్ ఇస్తాడు. ఆ బ్లాంక్స్ని మనం ఫిల్ చేసి డైలాగ్స్ని కంప్లీట్ చేయాలి. ఇంతకుముందు క్లాసెస్లో మీరు తెలుసుకుని ఉంటారు, చదివి ఉంటారు, ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇవి 5 మార్క్స్ ఇస్తాయి మనకి, 5 బ్లాంక్స్ లేదా 6 బ్లాంక్స్ అలా ఉంటాయి. ఎన్ని బ్లాంక్స్ ఉన్నా సరే మనకి 5 మార్క్స్ మ్యాక్సిమం, 5 బ్లాంక్స్ ఉంటాయి. ఒక్కోసారి ఒకటి 6 ఇచ్చినా లేదా 4 ఇచ్చినా సరే మనకి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 99.9% 5 బ్లాంక్స్ ఉంటాయి. ఓకే, సో ఇది కంప్లీటింగ్ ద డైలాగ్ అంటాం. డైలాగ్స్ సగం డైలాగ్స్ ఆడే ఇస్తాడు, మనం కంప్లీట్ చేయాలి. ఇజెంట్ తర్వాత క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 9 డైలాగ్ రైటింగ్. ఇది కూడా డైలాగ్ రైటింగ్ కాకపోతే కంప్లీటింగ్ ద డైలాగ్స్ కాదు, డైలాగ్స్ మొత్తం మనమే రాయాలి. ఇందాక క్వశ్చన్లో ఏమో సగం డైలాగ్స్ వాళ్ళు ఇస్తున్నారు, మిగిలింది మనం ఫిల్ చేయాలన్నాము.
సగం రాసే చాలను. ఇక్కడ అన్ని డైలాగ్స్ మనం రాయాలి. ఏది ఈజీ రెండిట్లో, ఇన్కంప్లీట్ ఉన్న డైలాగ్స్ కంప్లీట్ చేయడం ఈజీ అంటే కొంచెమే రాయడం ఈజీయా, డైలాగ్స్ అని మనమే రాయడం ఈజీ అంటే ఇదే ఈజీ, డైలాగ్స్ అని మనం రాయడమే. ఎందుకంటే మనకి ఫ్రీడమ్ ఉంటుంది ఏం రాయాలనేది మన ఇష్టం. కానీ కంప్లీటింగ్ ద డైలాగ్లో ఏం రాయాలో మన ఇష్టం కాదు, సగం వాడు ఇస్తారు కాబట్టి వాడు ఇచ్చిన దానికి అనుగుణంగానే మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేరు అడగాలి, మీరు ఎలా అడుగుతారు అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం ఓపెన్గా. మనకి మన చాయిస్ ఇచ్చేస్తే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం, కానీ బ్లాంక్స్లో ఫిల్ చేసి పేరు అడగని సగం అంటాడు, లాస్ట్ ఫుల్ స్టాప్ ఇస్తాడు. బ్లాంక్లో లాస్ట్ ఫుల్ స్టాప్ ఇచ్చాడు కానీ వాడు క్వశ్చన్ అడగకూడదు, ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి క్వశ్చన్ అడగకూడదు. ఓకే, సో టెల్ మీ యువర్ నేమ్ అని అడగవచ్చు. ఓకేనా, లేదా టెల్ అని చెప్పి బ్లాంక్ ఇస్తాడు. పేరు కనుక్కోవాలనుకోండి, మనం వాట్ ఈజ్ యువర్ నేమ్ అయితే మనం ఓపెన్ అయితే వాట్ ఈజ్ యువర్ నేమ్ రాసుకోవచ్చు. మనకి ఫ్రీడమ్ ఉంటే మనకి ఎంత స్వేచ్ఛ ఉండదు కంప్లీట్ డైలాగ్ కంప్లీట్ చేయడం, సో అది కొంచెం కష్టం ఉంటుంది. కానీ అర్థమవుతుంది మనకి ఏం రాయాలి ఏంటంటే అర్థమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9 కూడా డైలాగ్ రైటింగ్ కానీ డైలాగ్స్ అన్ని మనం రాయాలి, ఇది కూడా 5 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, మినిమం ఎన్ని డైలాగ్స్ రాయండి అని అడుగుతారు, 5 ఎక్స్చేంజెస్ అడుగుతాడు. 5 ఎక్స్చేంజెస్ అంటే డైలాగ్స్ అంటే ఇద్దరు ఇద్దరు మాట్లాడాలి కదా, ఏ అండ్ బి, ఏబి కలిపి ఒకసారి మాట్లాడితే అది ఏ ఒక డైలాగ్ బి ఒక డైలాగ్ చెప్తే ఒక ఎక్స్చేంజ్ అయినట్టు, మళ్ళీ ఏ ఒక డైలాగ్ బి ఒక డైలాగ్ చెప్తే 2 ఎక్స్చేంజెస్ అయినట్టు, అలా 5 ఎక్స్చేంజెస్ రాయమంటాడు. మినిమం 10 ఎక్స్చేంజెస్ మనం ప్రాక్టీస్ చేయాలి, మినిమం 10 సెంటెన్సెస్ రాయాలన్నమాట, 10 డైలాగ్స్. క్వశ్చన్ నెంబర్ 10, డెవలపింగ్ హింట్స్. హింట్స్ ఇస్తాడు, హింట్స్, ఆ హింట్స్ని బేస్ చేసుకుని మనం ఒక ప్యాసేజ్ రాయాలి. ఈ ప్యాసేజ్ మనకు 1 లేదా 2 పారాగ్రాఫ్స్, ఎక్కువ ఉంటే 3 పారాగ్రాఫ్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఒక ప్యాసేజ్ రాయాలి, హింట్స్ ఇస్తాడు, హింట్స్ని మనం ప్యాసేజ్ లాగా రాయాలి. అండ్ ద క్వశ్చన్ నెంబర్, దానికి 5 మార్క్స్. అండ్ ద క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 11కి మనకి కాంప్రహెన్షన్ ఇస్తాడు. అండ్ యూ నో వాట్ ఈస్ కాంప్రహెన్షన్? కాంప్రహెన్షన్ ఒక ప్యాసేజ్ ఇస్ గివెన్, ఆ ప్యాసేజ్ తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా మన ప్యాసేజ్లు ఎక్కడ దొరుకుతాయి, ఆ ప్యాసేజ్ చదివి కాంప్రహెండ్ చేసుకుని అంటే అర్థం అండర్స్టాండ్ చేసుకుని అర్థం చేసుకొని ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మనం 2 పాయింట్ రాయాలి. ఓకే, ఎలా రాయాలి ఏంటనేది క్లాసెస్లో మీకు చెప్పుంటారు. ఓకే, సో ఆ ప్రకారం రాయాలి. సో ఇది మోడల్ పేపర్, దీనికి 5 మార్క్స్. సెక్షన్ బిలో మనకి టోటల్గా 7 టాపిక్స్ ఉన్నాయి, ఒక్కొక్క టాపిక్ 5 మార్క్స్. ఏంటా 7 టాపిక్స్? వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైలాగ్ రైటింగ్ మీద 2 క్వశ్చన్స్, ఒకటేమో కంప్లీట్ చేయాలి, డైలాగ్స్ ఫిల్ చేయాలి బ్లాంక్స్, ఇంకోటి డైలాగ్స్ అని మనం రాయాలి. 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, డెవలపింగ్ హింట్స్, హింట్స్ ఇస్తే డెవలప్ చేయాలి, అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఈ 7 టాపిక్స్ మీద మనకి 7 5 35 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ బి, సెక్షన్ ఏ వచ్చేసి 40 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, ప్రోజ్ పోయిటరీ, షార్ట్ స్టోరీస్ అండ్ ప్లేకి సంబంధించి ఉంటాయి. ఓకే, జాగ్రత్త చదువుతారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ, అండ్ ఎంకరేజ్ చేయండి, వీడియోస్ని మరిన్ని చేస్తాను. జై భారత్.